వండినాక ఒక అన్నం ముద్ద పాడే అని అంటే వాళ్ళు అసలు పడేయలేరు. కానీ ఆ బియ్యం పుచ్చులు పెట్టినా కూడా ఎవరు చూడరు. అది సహజంగా ఉన్నది, దానికి మనం ఏం చేయలేము. కాబట్టి మగవాళ్ళు వంట చేస్తే ఆడవాళ్లకు రెస్ట్ దొరుకుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మగవాళ్ళు వంట చేయడం బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే వంట అనేది మన శరీరానికి సంబంధించి ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మరియు ఆత్మానందాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి వంటశాల ఒక ఆపరేషన్ థియేటర్ లాగా ఉండాలి. ఆ బట్టలు కానీ ఆ దుస్తులు కానీ ఫస్ట్ వంటశాలలో క్లీనింగ్, స్నానం చేసినాకనే ప్రవేశించాలి. ఇది నియమం. నైట్ క్లీన్ చేసుకున్నాక పొద్దున క్లీనింగ్ కొంచెం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అంటే క్లీన్గానే ఉంచాలి. అంటే పాచిపోయి వండింది అసలు ఉండకూడదు వంటశాలలో, వండింది ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే వండింది ఉంటే తెల్లారి వరకు అది పాచిపోయి అక్కడ నెగిటివ్ బ్యాక్టీరియా స్టార్ట్, నెగిటివ్ ఆర్గానిజం స్టార్ట్ అవుతాయి. దాంతో మనకు కంటామినేషన్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వంటశాలలోకి ప్రవేశించడానికి స్టెరైల్గానే పోవాలి. అంటే పొద్దున స్టెరైల్గా పోవాలి, క్లీన్ చేయాలి. తర్వాత ఆ క్లీనింగ్ ఏం కాదు, వంటశాలలో ఉన్న క్లీనింగ్ మీకు అపవిత్రమైనట్టేం కాదు. దాన్ని మీరు వంట చేయాలి. మళ్ళీ వంట పాత్రలు కూడా మీరు సపరేట్గా పెట్టుకోవాలి. వంట పాత్రలు వేరు, వడ్డించే పాత్రలు వేరు, వంటలో కలబెట్టేటువంటి గంటెలు వేరు, మీరు వాడే ఎంగిలి గంటెలు వేరు. అంటే స్టెరైల్ అంటే మీరు వంట చేసుకున్నటువంటి వంటను మీరు ట్రాన్స్ఫర్ చేయాలి మీ గిన్నెలోకి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎవరో చుట్టపైన వచ్చాడు, ఆయనకి హెచ్ఐవి ఉంది లేదా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంది, టీబీ ఉంది, మీ ప్లేట్లో అన్నం పెట్టారు, మీ ప్లేట్ని తీసుకుపోయి మళ్ళీ అందులోకి పడేస్తే ఇది కంటామినేటెడ్. సో కంటామినేషన్ అనేది వెరీ డేంజరస్. ఫస్ట్ వంటశాలను చాలా జాగ్రత్తగా మనం తినే ప్లేట్లు వంటశాల లోపలికి పోకూడదు, వంటశాలలో ఉన్న పాత్రలు బయటికి రాకూడదు. ఎస్, సన్సెట్ తర్వాత మన అగ్ని తగ్గిపోద్దండి. సహజంగా సన్సెట్ తర్వాత ఎవరు తినకూడదు అంటే అగ్ని తగ్గున్న వాళ్ళు, అగ్ని అంటే జఠరాగ్ని తక్కువన్న వాళ్ళు, రోగగ్రస్తులు, స్త్రీలు, పిల్లలు. ఈ స్త్రీలు పిల్లలు కూడా అగ్ని తక్కువన్న వాళ్ళు తినకూడదు. అగ్ని ఎక్కువన్న వాళ్ళు ఎన్నిసార్లైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎంతనైనా తినొచ్చు, దానికి సమయం లేదు. ఆకలి అయితే తినొచ్చు, ఏది రాత్రిపూట. కానీ మామూలుగా అగ్ని తక్కువన్న వాళ్ళు లేదా కఫ ప్రధానమైన వాళ్ళు, వాత ప్రధానమైన వాళ్ళు నైట్ తింటే అరగదు. సో ఒకవేళ నైట్ తినాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ కడుపులోకి ఏదైనా గ్లాస్ పాలు కానీ, లిక్విడ్స్ లైట్ ఏదైనా నిమ్మరసం కానీ అట్లా తీసుకోవచ్చు. నైట్ పండ్లు తీసుకోవద్దు, ఎనీ ఫ్రూట్ నైట్ తీసుకోవద్దు. నైట్ పెరుగు తినొద్దు. పెరుగు గురించి పెద్ద చర్చ ఉంది, చాలా పెద్ద విస్తృతమైన సమాచారం ఉంది పెరుగు గురించి. మన భారతదేశం మొత్తం లేదా ప్రపంచవ్యాప్తంగా నైట్ పెరుగు తింటారు. కానీ ఆయుర్వేదంలో ఏం చెప్పబడిందంటే నా నక్తం దది భుంజిత, పెరుగును రాత్రిపూట ఎవరు తినొద్దు. చాలా బలవంతుడైతే మాత్రమే తినాలి. బాగా అంటే ఎనర్జీ ఉంది, జఠరాగ్ని ఎక్కువ ఉంది, అరిగించుకోగలుగుతాడు అనే వాళ్ళే తినాలి. అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి ఫలుదా, లస్సీ, ఐస్ క్రీమ్స్, జ్యూస్ పాయింట్స్ ఇవన్నీ రాగండి. అంటే పెరుగులో ఏది కలపొద్దు, పెరుగులో ఉప్పు కలపొద్దు, పెరుగులో ఇంకా కారం కలపొద్దు, పెరుగులో చేదు కలపొద్దు, పెరుగు దేంట్లో చేర్చొద్దు. కూరలలో వండేటప్పుడు పెరుగును వేడి చేయొద్దు. ఒక కర్రీ వండుతున్నారు, పెరుగు చేర్చి వండుతారు చాలామంది, మాంసంలో పెరుగేస్తారు వంట. ఇంకా పెరుగును వేడి చేస్తే మహాప్రమాదం. పెరుగులో పసుపు వేయద్దు, ఏది వేయద్దు పెరుగులో. ఎందుకంటే పెరుగులో యాక్టివ్ లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది, దాంట్లో నీళ్లు తప్ప ఇంకేం కలపొద్దు. తినొద్దు, ఉప్పు వేయద్దు పెరుగులో, ఉప్పు వేయద్దు. పెరుగులో వేయాలనుకుంటే కండ చక్కెర వేయాలి, బెల్లం వేసుకోవచ్చు లేదా కండ చక్కెర వేసుకోవచ్చు, ఇంకేం వేయద్దు. బెల్లం కూడా అది కూడా హై నెగ్లిజబుల్. సో పెరుగులో ఆకుకూరలు కానీ, పెరుగులో పచ్చి ఆకులు కానీ, మీరు చాలామంది ఈ యొక్క అవి చాలా డేంజర్. రైతా చాలా డేంజర్, రైతా ఆరోగ్యవంతమైంది కాదు. రైతాలో అన్ని పచ్చి టమాటాలు, పచ్చి క్యాబేజీ, పచ్చి క్యారెటు, పచ్చి ఆనియన్స్ వేసి రైతాన్ని చేస్తారు, అది మంచిది కాదు. పెరుగులో ఏమి కలిపొద్దండి, ఎందుకంటే పెరుగు ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. మజ్జిగ పులుసు అంటే మజ్జిగలో పులుసు చేస్తే ఆ వేడికి 300 డిగ్రీలో మీరు పోపు చేస్తారు. 300 డిగ్రీల పోపును ఆ నూనెని తీసుకొచ్చి మజ్జిగలో వేస్తారు, బ్యాక్టీరియా ఇమీడియట్లీ చచ్చి ఊరుకుంటుంది. సో లేదు. అయితే ఇప్పుడు కడి అని చేస్తారు, ఏడే గుజరాత్ వంటకం కడి, అది కూడా ప్రమాదకరం. ఎందుకు, బాయిల్ చేస్తారు వాళ్ళు, బాయిల్ చేసి శనగపిండిని వేస్తారు, దాన్ని కడి అని చేస్తారు, అది మంచిది కాదు. సో పెరుగులో ఏమి చేర్చొద్దు, తింటే పెరుగులో నీళ్ళే. దహివడ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్, ఇట్ కాజెస్ సోరియాసిస్. లేదండి, పెరుగులో
నీళ్లు కలిపే విధానాన్ని బట్టి 15 రకాల మజ్జిగలు ఉన్నాయి. ఎన్ని రకాల మజ్జిగలు ఉన్నాయి? 15 రకాల మజ్జిగలు చేయొచ్చు మనం. అంటే పెరుగుకు సమానంగా నీళ్లు కలిపితే ఒకటి, పెరుగుకు సమానంగా 2 పాలు నీళ్ళు కలిపితే ఒకటి, పెరుగుకు సమానంగా 3 పాళ్ళ నీళ్ళు కలిపితే ఒకటి, పెరుగుకు సమానంగా 4 పాళ్ళ నీళ్ళు కలిపితే ఒకటి. అలా 15 భాగాలు చేర్చుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక పేరు చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంది. ఒకటి పిత్తవర్ధకంగా పనిచేస్తుంది, ఒకటి కఫవర్ధకంగా పనిచేస్తుంది, ఒకటి సెక్సువల్ డిజైర్ను పెంచేదిగా పనిచేస్తుంది, ఒకటి అంటే డైజెషన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ పెరుగులో నీళ్ళే కలిపే విధానాన్ని బట్టి చర్చితము, గోళము ఇలా ఎన్నో రకాల పేర్లు ఇవ్వబడింది. సో పెరుగు మీద తేట అత్యంత శ్రేష్టం. అంటే మీరు పెరుగును మజ్జిగ చేసి దాచిపెట్టండి, ఒక 4 అవర్స్ దాచిపెడితే వచ్చే నీళ్లు దాన్ని మించినది టాప్ మోస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.